పేదపూడి మండలాన్ని కాకినాడ కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాలో విలీనం చేసే వరకు ఉద్యమిస్తామని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు రాజమండ్రి వద్దు కాకినాడ ముద్దు నినాదంతో పేదపూడి మండలం గండ్రేడు సెంటర్ నుండి కార్ ర్యాలీగా కాకినాడ ధర్నా చౌక్ చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, రైతులు, వివిధ వర్గాల ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకతను దారి మళ్లించేందుకు జిల్లాల పునర్విభజనను చేపట్టారన్నారు. ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు లేకుండా ఆశాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు. కాకినాడ కలెక్టరేట్కు కూతవేటు దూరంలో పేదపూడి మండలం ఉంటుందన్నారు. దారి మళ్లించడం కోసం జిల్లాల పునర్విభజన అనే కార్యక్రమాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఒక పక్క ఉద్యోగుల ఆందోళన, మరో పక్క రైతుల ఆందోళన, మరో పక్క వివిధ వర్గాల వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వేళ ఆ వ్యతిరేకతను దారి మళ్లించడం కోసం ఇవాళ జిల్లాల పునర్విభజనని తెర మీదకి తీసుకొచ్చి ఒక అశాస్త్రీయంగా అసంబద్ధంగా జిల్లాల పునర్విభజన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ ప్రజల అభిప్రాయం తీసుకోకుండా, ప్రజా సంఘాల అభిప్రాయం తీసుకోకుండా, రాజకీయ పార్టీలు అభిప్రాయాలు తీసుకోకుండా అశాస్త్రీయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి ఉదాహరణ ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి నియోజకవర్గంలో ఉన్న పెదపూడి మండలం రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని ప్రతిపాదించడం. ఇవాళ కాకినాడకి కోతవేటు దూరంలో పెదపూడి మండలం ఉంది. రామేశ్వరం గ్రామం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటే చివరినున్న పైన గ్రామం 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే యావరేజ్న 10 కిలోమీటర్ల 15 కిలోమీటర్ల దూరంలో పెదపూడి మండలం కాకినాడకు ఉంటే 70 నుంచి 75 కిలోమీటర్ల దూరం రాజమహేంద్రానికి ఉంది. ఆర్థికంగా కానీ, నిత్యావసర వస్తువులకు కానీ, విద్యకు కానీ, వైద్యానికి కానీ, ఇతర అవసరాలకు కానీ ప్రతి నిత్యం కాకినాడ పైన ఆధారపడింది పెదపూడి మండల ప్రజానీకం. ఇవాళ పెదపూడి మండలంలో ఉన్న 70,000 మంది ప్రజల యొక్క ఆకాంక్ష పెదపూడి మండలం కాకినాడ జిల్లాలో ఉండాలనేది. ఆ ఆకాంక్షకి భిన్నంగా ఇవాళ రాజమహేంద్రవరం జిల్లాలో దీన్ని ప్రతిపాదించడం జరిగింది. మాకు దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే అనపర్తి శాసనసభ్యుడికి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి సమస్యను విన్నవించే ధైర్యం, దమ్ము లేని పరిస్థితి. ఇవాళ 3 సంవత్సరాల పరిపాలనా కాలంలో 2 సార్లు అనపర్తి శాసనసభ్యుడు ముఖ్యమంత్రిని కలిశాడు అంటే ఇంత దురదృష్టకరమైన పరిస్థితి ఏ నియోజకవర్గానికి లేదు రాష్ట్రంలో బహుశా. అటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రజా సంఘాలతోని, ఇతర సంఘాలతోని కలిసి వచ్చి కాకినాడ